హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ బెంగళూరు, అది మన ఆచార్య కాలేజ్, 120 ఎకర్స్ మొత్తం క్యాంపస్. మొత్తం మీకు క్యాంపస్ మొత్తం చూపిస్తాను, ప్రతి బ్లాక్ ప్రతి డిపార్ట్మెంట్ వెళ్ళి మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. నచ్చితే జాయిన్ కండి, బాగుంటుంది కాలేజు, అంతే ఉండు, బాగా ఎంజాయ్ చేయొచ్చు కాలేజ్లో. ఈ బ్లాగ్లో ఓన్లీ క్యాంపస్ టూర్ మాత్రం చూపిస్తాను, ఫీ స్ట్రక్చర్ బ్లాగ్ వచ్చి అది వేరే బ్లాగ్ చేస్తాను. గాయ్స్ ఇది గేట్ 1, ఇది గేట్ 2. ఇప్పుడు మనం ఫస్ట్ గేట్ 2ని ఇంకా ఎంటర్ అవుదాం, మీకు క్యాంపస్ చూపిస్తాను అండి. ఇది యుఎస్ పిజ్జా క్యాంటీన్ ఉంటుంది. ఆంబులెన్స్ ఉంటుంది. ఇక్కడ దోశలు బండి ఉంటుంది, ఇక్కడ దోశలు బాగా ఫేమస్. ఇది క్యాంటీన్ తినడానికి బ్రేక్ టైమ్స్లో. ఇక్కడ మా కాలేజ్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది కొన్ని ఏరియాస్కి మాత్రమే. ఇంకా చూడు, చెట్లు ఫుల్ చెట్లు ఉంటాయి, బాగుంటుంది. ఫుల్ చెట్లు, అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. బ్లాక్ ఇది వచ్చి క్లాక్ టవర్ స్పాట్. ఇది ఈసీ బ్లాక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్లాక్. ఫార్మసీ బ్లాక్ ఇది, ఆచార్యన్ బిఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది వచ్చి ఆచార్య ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ బ్లాక్ ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఆఫీస్ ఇది, మా కాలేజ్లో ఫీజు లోన్స్ కూడా ఇస్తారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకొక బ్లాక్ ఇది, మా కాలేజ్లో బిల్డింగ్స్ అనేది ఒక్కొక్క సింగిల్ ఫ్లోరే ఉంటాయి, కొన్ని బిల్డింగ్సే ఫుల్ ఉంటాయి. సీజన్లోనే ఇంకా చల్లగా ఉందంటే ఇంకా వింటర్ రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది. ఇంకో బ్లాక్లోకి వెళ్దాం, నెక్స్ట్ వచ్చి బి ఫార్మసీ, ఫార్మసీ బ్లాక్లోకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రూట్స్ ఇట్లా చెట్లు చాలా ఉంటాయి మా కాలేజీలో, కానీ తీయకూడదు, తీస్తే ఫైన్ వేస్తారు. ఫార్మసీ బ్లాక్లోకి వెళ్తాను, వెళ్ళి చూపిస్తాను ఎట్టుంటుందో బ్లాక్. బ్లాక్ మాత్రం బాగుంటుంది, మా కాలేజీలో అన్ని బ్లాక్స్ బాగుంటాయి. ఒక యానా బ్లాక్ ఒకటే పెద్దది, అది చూపిస్తాను. మా కాలేజీలో స్టేడియం కనెక్ట్ లెవెల్ ఉంటుంది, మాది మొత్తం 120 ఎకర్స్ క్యాంపస్, చూపిస్తాను. చెప్పండి, క్లాసెస్ జరుగుతున్నాయి, లోపలికి వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుందేమో, సార్ ట్రై చేస్తాను పోవడానికి. క్లాసెస్ జరుగుతున్నాయి, సో ఇది పోవడానికి కాదు.
వచ్చి కాలేజ్ క్యాంటీన్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, టిఫిన్ అన్నీ దొరుకుతాయి. స్టేడియం చూపిస్తాను, ఎంత పెద్దది ఉంటుందో మా కాలేజీలో. నాగరత్నమ్మ స్టేడియం, ఇందులో లీగ్స్ జరుగుతూ ఉంటాయి. మా కాలేజీలో ఏపీఎల్ అనే లీగ్ జరుగుతుంది, చాలా ఫేమస్. దాన్ని లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎంట్రన్స్ ఇది. చూడండి, మీరు గూగుల్లో కూడా చూస్తే మనకి గ్రౌండ్ మాత్రమే కనపడుతుంది. ఒకసారి చూడండి ఎంట్రన్స్ ఇది. చూడండి గ్రౌండ్ ఎంత ఉందో, సర్కిల్ మాదిరి ఉంటుంది. ఇదంతా సిట్టింగ్ స్టేడియం మాదిరి. ఇక్కడంతా కూర్చోవడానికి, నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇందులో ఫుట్బాల్, క్రికెట్, బేస్బాల్ అన్నీ జరుగుతాయి. వాచ్మ్యాన్ ఎక్కడ క్యాంపస్ ఇన్ బెంగళూరు. ఫుల్ చెట్లు ఉంటాయి, బాగుంటుంది, చల్లగా ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. చదువుకోవడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఐడెంటిటీ కార్డు వేసుకోకపోయినా ఎవరు అడగరు. అటెండెన్స్ ఒక్కొక్కసారి అడుగుతారు, ఒక్కొక్కసారి అడగరు. కానీ మనం మెయింటైన్ చేయాలి చదువుకోవాలంటే. ఇది వచ్చి గూగుల్ స్పాట్ అంటారు. ఇక్కడ కూడా చాలా షూటింగ్ జరిగింది. ఇది వచ్చి ఈసీ బ్లాక్. ఈసీ బ్లాక్లోకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇది ఒక పైకి పోవడానికి ఎంట్రన్స్. చాలా ఎంట్రన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఆర్కిటెక్చర్ బ్లాక్ అండ్ ఎంబీఏ బ్లాక్. ఇక్కడ కనపడతా అనేది వచ్చి లైబ్రరీ. లైబ్రరీ లోపలికి వెళ్ళి కూడా చూపిద్దాం. ఇక్కడ ఫౌంటైన్ వాటర్ ఆపినారు. ఇది వచ్చి ఆర్కిటెక్చర్ బ్లాక్. ఇక్కడ కూడా ఒక స్పాట్, ఇక్కడ ఒక కేజీఎఫ్లో ఒక సీన్ ఇక్కడ షూట్ చేసినారు. ఇదే స్పాట్, కాలం చెక్ చేయండి. నేను క్లిప్ మీకు యాడ్ చేస్తాను. ఇందులో ఆర్కిటెక్చర్ బ్లాక్ ఇది. ఇందులో ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఉంటారు పై ఫ్లోర్లో. చూడండి నెక్స్ట్ లైబ్రరీలోకి వెళ్దాం. ఇది వచ్చి ఆటోమొబైల్ ల్యాబ్, క్లోజ్ ఉంది. ఇది వచ్చి బనానా కిక్. ఫుట్బాల్ ఆడతారు లోపల. 1 hour కి ₹1000 అనుకుంటాను. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. నైట్ 10-11 దాకా ఆడుతా ఉంటాను. వాలీబాల్ కోర్టు అక్కడ వచ్చి, త్రోబాల్ కోర్టు నేను ఇప్పుడు తీసేసి మొత్తం గ్రాస్ వచ్చేసింది. దీని బ్యాక్ సైడ్ వచ్చి బాస్కెట్బాల్ కోర్టు, రెండు కోర్టులు ఉంటాయి, అవి చూపిస్తాను.
ఇక్కడ వచ్చి లైబ్రరీ ఎంట్రీ. ఇక్కడ బ్యాగ్స్ నాట్ అలౌడ్, బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ ఇడి పెట్టాలి. ఎంట్రీ చేసేసిపోవాలి లోపలికి. ఇది వచ్చి టైమింగ్స్, లైబ్రరీ టైమింగ్స్. ఇక్కడ జస్ట్ వెండ్, ఇక్కడ బుక్స్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ మనమే తీసుకుని వెళ్ళచ్చు, లేదంటే అక్కడ ఎంట్రీ చేపించేసి వెళ్ళాలి. డైరెక్ట్ పైకి వెళ్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్, ఇది ఫస్ట్ ఫ్లోర్, మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్. సౌండ్ చేయకూడదు, సైలెంట్గా ఉండట్లా, అరుస్తారు లేదంటే. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము లైబ్రరీలో. చాలా పెద్దది. అందరూ చదువుకుంటున్నారు, డిస్టర్బ్ అవుతుంది మనం పోతే. కేజీఎఫ్లో ఫస్ట్ పార్ట్లో ఇక్కడే, కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్లో ఇక్కడే హాస్పిటల్ సీన్ జరిగింది. ఫుల్ సైలెంట్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. కావాల్సిన వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు. టైమింగ్స్ 10 దాకా ఉంటుంది. ఇది వచ్చి క్యాంపస్ స్టేషనరీ, చూపిస్తాను రండి. స్టేషనరీ నెక్స్ట్ వచ్చి మెకానికల్ బ్లాక్, ఇది చూద్దాం రండి. ఇదే మెకానికల్ బ్లాక్ ఎంట్రీ అట్ సైడ్. ఇది మెకానికల్ బ్లాక్. ఈరోజు క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా లోపలికి వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుంది. మీకు కొద్దిగా బయట అవుట్ సైడే చూపిస్తాను. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఎగ్జామ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ అంటే పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీథింగ్ అక్కడ ప్రింట్ అవుతాయి. రీసెంట్గా మెకానికల్ బ్లాక్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ని ఇక్కడికి చేంజ్ చేసినారు. ఇప్పుడు ఇందులో రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫుల్ చెట్లు, ఎంత బాగుంటుంది చూడండి. టీషర్ట్స్ పైన ఆర్ట్ వర్క్ చేసి వాటి అమ్మడానికి పెట్టినారు, ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ బ్లాక్ వచ్చి స్కూల్ ఆఫ్ డిజైన్. మా ఎంటైర్ కాలేజ్ స్కూల్ ఆఫ్ డిజైన్. ఇది ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఆర్ట్ వర్క్ జరుగుతుంది. ఆ పక్కన కనపడతా ఉండేది వచ్చి AIGS బ్లాక్, మేనేజ్మెంట్ బ్లాక్.
బీబీఏ బీసీఏ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నీ ఆ బ్లాక్లోనే ఉంటాయి. వచ్చి ఏఐజిఎస్ బ్లాక్, ఇందులో బీబీఏ బీసీఏ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి ఇది ఒక్క బ్లాక్లోనే. ఇది ఏఐజిఎస్ బ్లాక్. Just for this block. Ana block. ఇది అనో బ్లాక్ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను రండి. కాలేజీలో అతిపెద్ద బ్లాక్, 5 ఫ్లోర్స్ బట్ నో లిఫ్ట్, నడుచుకొని వెళ్ళాలి. చూడండి ఎంత పెద్దదో. ఇదే బ్లాక్లో 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 1st ఫ్లోర్ సివిల్ డిపార్ట్మెంట్, 2nd ఫ్లోర్ బయోటెక్ డిపార్ట్మెంట్, 3rd ఫ్లోర్ ఆటోమొబైల్, 5th ఫ్లోర్ ఏరోనాటికల్. ఏరోప్లేన్ కూడా ఉంది చూడండి, ఇట్స్ అ మ్యాన్ మేడ్ ఏరోప్లేన్. వచ్చి రీసెంట్గానే పాలిటెక్నిక్ ఇచ్చేసినారు, పాలిటెక్నిక్ బ్లాక్ని ఇక్కడ షిఫ్ట్ చేసినారు. బ్లాక్ నేను వచ్చి సివిల్ డిపార్ట్మెంట్, టీచర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది బేస్మెంట్, ఇక్కడ ఏరోనాటికల్ ల్యాబ్. ఇది సిఎస్ అండ్ ఐఎస్ డిపార్ట్మెంట్. ఆ బ్లాక్లోకి వెళ్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్
క్యాంపస్ లోపలే ఒక ఏటీఎం ఉంటుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది వచ్చి మా కాలేజ్ ఓనర్ వాళ్ళ కొడుకు బైక్, ఇది డుకాటి మాన్స్టర్. ఎక్కడ చూసిన చెట్లే, మా కారుస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని. ఇది వచ్చి అడ్మిన్ బ్లాక్. అడ్మిన్ బ్లాక్లో ఏమేమి జరుగుతాయంటే ఫీజ్ ట్రాన్సాక్షన్స్, సర్టిఫికేట్ సబ్మిషన్స్ అండ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అందరూ ఇదే బ్లాక్లో ఉంటారు. స్కాలర్షిప్ డీటెయిల్స్ మొత్తం ఇదే బ్లాక్లో. ఆచార్య ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ, చాలా పెద్ద క్యాంపస్ ఇది. ఇక్కడ వచ్చి స్కాలర్షిప్ మొత్తం ఇక్కడ జరిగేది, స్కాలర్షిప్ డీటెయిల్స్. ఇది వచ్చి ప్రిన్సిపల్ రూమ్. వైస్ ప్రిన్సిపల్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్. అది వచ్చి కార్ పార్కింగ్. ఇంకా ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఇది వచ్చి గేట్ 5. ఇది కార్ పార్క్, కార్ వాళ్ళకి, ఇది బైక్స్. ఇక్కడ మార్నింగ్ ఐడెంటిటీ కార్డ్ చెక్ చేస్తారు. మన బైక్ కూడా లోపల ఉంది, పోయి తెచ్చుకోవాలి. కొత్తగా రూల్ పెట్టినారు లాస్ట్ మంత్ నుండి, 2 వీలర్స్కి 10 రూపీస్, 4 వీలర్స్కి 30. మంత్లీ పాస్లు కూడా ఉంటాయి.